hoy vengo más loca, tiene una técnica me gusta. A mí me encanta multiplication de easyga, cosas. ¿Me haces logra fácil de la? Y veo chips rápidos. First 6 into 9. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఏం లేకుండా నేను మీకు సింపుల్ టెక్నిక్. ఇప్పుడు 6 లో 5 అవుతాయి. 6 లో 1 మైనస్ చేస్తే ఎంత? 5. ఓకే. ఇక్కడ 5 రాసుకున్నాం మనం. నెక్స్ట్ 9 ఫింగర్స్ తీసుకున్నాం. 9 లో 5 అవుతాయి ఎంత? 4. ఇప్పుడు ఆన్సర్ ఎంత? 54. చూడండి ఎంత సింపుల్ టెక్నిక్. ఇది మీకు రాంగ్ అని డౌట్ ఉన్నా కానీ క్యాలిక్యులేటర్లో ఫోన్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ 1 7 ఇంటూ 9. ఓకే, 7 ఇంటూ 9 ఎట్లా? 7 లో ఒక తీస్తే ఎంత? 6. ఓకే, మనం మీకు 6 రాసుకున్నామా. నెక్స్ట్ 9 లో 6 పోతే ఎంత? ఇప్పుడు 4 బై 9 ఇంకా 5 6. ఇప్పుడు ఆన్సర్ 3. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? 63. ఓకే, నెక్స్ట్ ఇంకోటి 5 ఇంటూ 9. ఓకే, 5 ఇంటూ 9 ఎంతనో ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తాను. 5 4 ఒకటి పోతే ఎంత? 4. మన 4ని ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ 9లో ఇప్పుడు 9లో 4 పోతే ఎంత? 5. ఓకే, ఇప్పుడు 5 రాసుకున్నాం. ఇప్పుడు ఆన్సర్ ఎంత? 45. ఓకే, చూడరా ఇంకా సింపుల్ టెక్నిక్, ఇంకా కొన్ని ఉన్నాయి నేర్పించేస్తాను. నెక్స్ట్ ఏంటంటే నన్నది మనము సింగిల్ డిజిట్ గురించి నేర్చేసుకున్నాం, ఇంకా మనం టూ డిజిట్ గురించి నేర్చుకున్నాం. ఓకే, ఫస్ట్ 54 ఇంటూ 99. ఓకే, ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ 5 నుంచి 5 రాసుకున్నాను. 5లో ఒక 4లో ఒకటి పోతే 3. నెక్స్ట్ 9లో 5 పోతే 4. 9లో 3 పోతే ఎంత? 6. ఓకే, నెక్స్ట్ టైం ఉందంటే ఏమంటే 66 ఇంటూ 9. ఓకే, మనం ఇప్పుడు 6 కింద 6 రాసుకోవాలి. ఎప్పుడైనా ఫస్ట్ నెంబర్ మీద ఫస్ట్ రాసుకోవాలి. ఇప్పుడు 6లో 5 పోతే 1 పోతే ఎంత? 5. ఓకే, 9లో 6 పోతే 3. ఓకే, ఇక్కడ రాసుకోవాలి. 9లో 5 పోతే ఎంత? 4. ఓకే, నెక్స్ట్ సేవ్. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ చూసుకోండి. 75 ఇంటూ 99. ఓకే, ఇప్పుడు మనము 7 కింద 7 రాసుకోవాలి, చెప్పాను కదా. 5లో ఒకటి పోతే ఎంత? 4. ఓకే,
ఇప్పుడు మైన్లో 7 పొటాటో 2. మళ్ళా 9లో 4 పోతే 5. అంతే చేసారా, ఇది ఎంత సింపుల్ టెక్నిక్. ఇంకో మర కొత్త వీడియోలో మీ ముందు ఉంటాను. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.